రహస్య సాక్షి ఎవరు అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది. మీరు కేసును మొదటి నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ రివీల్ చేయని సాక్షి చాలా కీలకమైన వాంగ్మూలం అంటున్నారు. ఎవరై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, ఒకటి అంశం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరు రహస్య సాక్షి ఎవరున్నారు, ఎవరిని వాళ్ళు విచారిస్తున్నారు, మనం రకరకాల పేర్లు ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రిడిక్ట్ చేసే సందర్భంలో మనం అన్నెసరిగా ఇంకొకళ్ళ పేరు వాళ్ళై ఉండొచ్చు, వీళ్ళై ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటే ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో లాకినాస్ ఏమున్నాయి, లేకపోతే భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు, ఇలా చేయటం న్యాయబద్ధంగా ఉందా, సమంజసంగా ఉందా, లేకపోతే కామన్ మ్యాన్కి అండర్స్టాండబుల్గా ఉందా అనే అంశాల మీద చర్చ చేస్తే బాగుంటుంది అనేది నాకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అభిప్రాయం. ఇప్పుడు మీరు మొదటి నుంచి ఈ కేసు ఫాలో అవుతున్నారు. మీరు నాకు ఒక్క విషయం చెప్పండి, ఇది సామాన్యుల దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న, నా దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న కాదు. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు కోర్టు వెర్షన్ నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చారు, నేను ఒక కామన్ మ్యాన్ వెర్షన్ నుంచి అడుగుతున్నా. మీరు లాజికల్గా ఒకటి చెప్పండి, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభియోగాలు, అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగాలు వన్ ఆఫ్ ద సేమ్. ఇంకా ఒక పాలు అవినాష్ రెడ్డి గారి మీదే ఎక్కువ ఉన్నాయి. నిందితులకు ఆశ్రమం ఇచ్చారని, గూగుల్ టేక్ఓవర్ ద్వారా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారని, వీళ్ళందరూ కూడా మొన్న ఇంతకుముందు కేసు సిబిఐ దాంట్లో వేసిన దాంట్లో ఒకే ఒక పదం వెంకటకృష్ణ గారు, ఇది ఆల్రెడీ అందరు చదువుకున్నదే, కానీ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ వైఎస్ అవినాష్ రెడ్డి ఈజ్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అండ్ సెవెరల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ ఫిట్నెసెస్ హ్యావ్ కేమ్ ఇన్ టు నోటీస్ ఆన్ 16/4/2023 అండ్ చాలా సిబిఐ తన కౌంటర్లో 16/4/2023లో అంటే ఏప్రిల్ నెలలో వేసిన కౌంటర్లో ఆల్మోస్ట్ ఆల్ 4 పేజెస్ మొత్తం కూడా అవినాష్ రెడ్డి మీద రాశారు. నేను ప్రాథమికంగా మిమ్మల్ని అడుగుతున్నాను, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని మీరు చెప్పండి, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకుండా 160 నోటీసులు ఇస్తుంది? ఇది ప్రాథమికంగా ఎవరికి అర్థం కాని సమస్య. ఈవెన్ కోర్టుకు కూడా, కోర్టు ఆల్సో డజంట్ అండర్స్టాండ్ వై మీకు మీకు ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేయాల్సింది ఎవరు? మీ మాటకు అడ్డొస్తున్నానని అనుకోవద్దు, దయచేసి చెప్పండి. మొదటి నుంచి కూడా సిబిఐ మీద ఈ ఆరోపణ అనండి, అనుమానం అని లేదని అనుకోండి. మొదట్లో జస్టిస్ సురేందర్ గారు ఆ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, మధ్యంతర ఉత్తర్వులు, మళ్ళీ కేసు హియరింగ్కి తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత సిజిఐ గారు సీరియస్ కామెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది కదా, అప్పుడు విచారణ జరిపి దీన్ని సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత టేకప్ చేస్తాను, ఈలోగా మధ్యంతర ఉత్తర్వులు స్టేలు గీలు ఏమి ఉండవు, సిబిఐ కావాల్సింది చేసుకోవచ్చు అన్న తర్వాత కూడా సిబిఐ ఏం చేయలేదు. అండ్ సిబిఐ ఒకవేళ అరెస్ట్ కూడా కాదు, ఇంకొక మాట చెప్తా, ఈ ఆర్డర్ని వెంకటకృష్ణ గారు ఈ ఆర్డర్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు సెటిస్ఫైడ్ చేస్తూ అట్రాసియస్ ఆర్డర్ని కామెంట్ చేసినప్పుడు ఒక్కరోజైనా సరే మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు ఆల్సో డస్ నాట్ వాంట్ టు ఇంటర్ఫైర్ ఓవర్ ది ఆర్డర్. ఈవెన్ వన్ డే కూడా సుప్రీంకోర్టు నేను ఎక్స్టెండ్ చేయననింది. రీసెంట్ గా హైకోర్టు కాదు వెంకటకృష్ణ గారు, సుప్రీంకోర్టు ఎక్స్టెండ్ చేయనంది. కరెక్ట్ కరెక్ట్. రీసెంట్గా కూడా మొన్నటి ఇష్యూలో కూడా సునీతారెడ్డి గారు తీసుకెళ్లారు, కానీ ఆ రోజు సిబిఐ కౌన్సిల్ లేరు సుప్రీంకోర్టులో హియరింగ్ లో, అక్కడ అడిగారు. ఇంకోటి కూడా చెప్తున్నా వికే గారు, ఇది సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ స్పాయిల్స్ ది జస్టిస్ అని నేను ఎందుకు అన్నాను అంటే అసమసి కాదు. నిన్న కర్నూలులో ఈ డ్రామా క్రియేట్ చేసినప్పుడు కర్నూలులో తర్వాత దీని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మెన్షన్ చేస్తున్నప్పుడు ఒక్క మాట, ఇంత సీన్ క్రియేట్ చేశారండి వాళ్ళు, ఇంత దారుణంగా బిహేవ్ చేశారండి, మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదండి, విచారణ చేయడానికి మాకు అసలు కనీసం అవినాష్ రెడ్డి ముఖం చూపించటం లేదు, చూపించలేకపోయినారు, మేము అవినాష్ రెడ్డిని రీచ్ అవ్వలేకపోయామని ఒక్క మాట సిబిఐ సుప్రీంకోర్టులో చెప్పడానికి ఇష్టపడలా. ఈవెన్ దే డస్ నాట్ వాంట్ టు అపియర్ బిఫోర్ ది సుప్రీంకోర్టు. అయితే ఒకటి ఇక్కడ ఏ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, ఏ వ్యవస్థల మీద ఏ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, లేకపోతే ఇంకా ఏమేమి పనిచేస్తున్నాయని ఊహించడం కష్టంగా ఉంది. ఒకసారేమో అంతా కరెక్ట్గానే ఉంది అనిపిస్తుంది, అంతలోనే మళ్ళీ పిక్చర్ మారిపోతుంది.